అమ్మా నేను సాయంత్రం బయలుదేరుతాను ఫీజులు ఏ కట్టాలన్నావుగా ఎంత కావాల్సి వస్తుంది 2000 ఇస్తాలే తీసుకెళ్ళు ఇదిగో ప్రదవశాలై వేయకుండా బాగా చదువుకో లేకపోతే పోలాలంటే తిరిగి పేడ పిసుకోవాల్సి వస్తుంది ఆ దొరబాబుగాడి లాగా డబ్బు డబ్బు నా ప్రాణం తీస్తే ఎక్కడి నుంచి వచ్చివన్రా అయినా ఎందుకు వచ్చింది చదువులు మనకి అన్నేం చూడు రాత్రనక పగలనక కష్టపడి సంపాదిస్తున్నాడు మహారాజులాగా దర్జాగా బతుకుతున్నాడు నువ్వు కూడా ఈ వదవేషాలని మానేసి అన్నయ్య సాయంగా ఉండు నా వల్ల కాదు నేను చదివి డాక్టర్నే తీరుతాను చదివించలేనంటే చెప్పు ఏను యోగ్య చూసుకుంటాను రేయ్ రేయ్ ఏంట్రా ఏదో మాటలు ఏమైందనే రొటీనే సిస్టర్ ఏమో సరవద్దంటది బెదరేమో సౌతానంటాడు డిఫరెన్స్ నెల నెల వేలు వేలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాం అమ్మా తమ్ముడు డాక్టరే పేరు తెచ్చుకుంటే మనకి ఎంత గౌరవం పలానా డాక్టర్ గారు అమ్మగారు పలానా డాక్టర్ గారు అన్నగారు అని నీ గురించి నా గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారు నువ్వు చదువుకరా అది కాదు బాబు డబ్బు డబ్బు గురించి నువ్వు మర్చిపో నీకు ఎంత కావాలి చెప్పరా 3000 అద్దో అదే వద్దండి ఇంగ్లీష్ లో మాట్లాడితే నాకే అర్థం అవుద్ది మామా ఎంత అడుగుతున్నాడు 3 అంటే 4 4000 అన్నమాట ఓ సంతేనా అమ్మా ఇచ్చి పంపించు ఎవ్వడానికి అమ్మ దగ్గర ఏముంది తాళాల గుత్తి తప్ప వనదంతా బ్యాంకులోనే ఉంది ఏసినా తీసినా నీదే హక్కు ఇదిగో చెక్కు బుక్ అంకేసుకో సంతకం పెట్టుకో ఈ రాత కోతలు నాకు వద్దంటే మీరు ఎంద్ర కదా మావా బాబు 4000 అంటే నాలుగు పక్కన ఎన్ని సున్నాలు చుట్టాలి ఏయికి ఒక్క సున్నా నాన్న 4000 అంటే నాలుగు సున్నాలు అన్నమాట నేను అదే అనుకున్నాను ఇందా బా చదువుకో థాంక్స్ అన్నయ్య అలడు 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 నేను కూడా నీకు థాంక్స్ చెప్పాలనుకుంటున్నాను దేనికి నేను కూడా ఒక చెక్ తీసుకుందాం అనుకుంటున్నాను నీకే రోగం రోగం నాకు కాదు మీ అత్తయ్యకి డాక్టర్ చూపించాలి ఒక్కవి ఇక్కడే సరే ఇదిగో థాంక్స్ పది అల్లుడు 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 ఇదేంటలు ఒక్క సున్నా వేసేవంటి నేను అడిగింది 1000 4000కి నాలుగు సున్నాలు ఒక్క వైపు ఒక్క సున్నా నువ్వేగా చెప్పావు నన్ను బొట్లేద్దాం అనుకున్నావా మనం అంత వెర్రి పప్పలేం కాదు చదువు లేకపోయినా ఉందే అమ్మ నా మేనల్లుడు నాది నాకే కొట్టావా బ్యాట్ निद्र रम्मन्ना ఇంకా ఎక్కడ కూర్చున్నారంటే లోపలికి వెళ్ళ రైలు అంకుల్ కి స్టార్టింగ్ ట్రబుల్ ఏమో ఆంటీ స్టార్ట్ అయిందిరా లేదురా అంకుల్ కూడా స్టార్ట్ అయ్యాడు అయితే మనం కూడా వెళ్దామా ఇంట్రో తొందర తలుపు తీసుకుని తొందరరా బాబు న్యూస్ రీల్ని చూడాలి పదండ్రా धैर्य చూడు శిలావతి అది నూనె పెట్టుకో నువ్వు ఒక్కసారి మా ఇంటికి పోయినానికి రా తప్పకుండా రాను తప్పకుండా రావాలి తప్పకుండా రావాలి తప్పకుండా అనుగ్రహ బాబు వస్తాలే రా అమ్మా నాన్న హరిదాస్ గారు హరిదాస్ గారు
చిరంజీవ చిరంజీవ నమస్కారం హరిదాస్ బాబు కృష్ణ చిరంజీవ ఈ చిరంజీవేనా మీ నాన్నగారు చిత్రం నేనేనండి లారీ కింద పడ్డ ఇత్తడి తెప్పలు అలా ఎంత ఇదిగా చితికిపోయావేం చిరంజీవి దొంగల్ని పట్టుకోడానికి వెళ్తే గేదె కుమ్మిందండి మీరు ఇబ్బంది మా నాన్నని రక్షించాలా ఆయన సంగతి చూడడానికి తల్లి నేను ఇక్కడికి వచ్చింది జగజ్జంత్రి కబోదులకు సైతం కళ్ళు తెరిపించే విభూతి ఇదే నాయన స్వామి తమరు నిజంగా కరిగో భగవంతులే తమరు మా ఇంట్లో ఉంటే సాక్షాత్తు ఆ ఏడుకొండలవాడే మా ఇంట్లో ఉన్నట్టుగా ఉంటుంది తమరు ఎక్కడే ఉండి తమ విభూతితో ఈ సబ్ ఇన్స్పెక్టర్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ చేయించాలి అవునరా ఇంతకీ ఎక్కడ్రా మన కొబ్బరి బొండగాడు వాడు నేను ఏడిపించకపోతే అస్సలు నాకు తృప్తిగా ఉండదు ఒరే కొబ్బరి బొండం కొబ్బరి బొండం నా పేరు రాజు కొబ్బరి బొండం కాదు ఇంకొకసారి కొబ్బరి బొండం అంటే మర్యాదగా ఉండదు ఏంట్రై కొబ్బరి బొండం ఇదిగో అదే అవుతుంది నన్ను కొబ్బరి బొండం అంటే నేను ఊరుకో ఊరుకోకపోతే ఏం చేస్తావరా తిక్క కొబ్బరి బొండం ఏం చేస్తానా ఇప్పటికి ఆలస్యమైంది నిక్నేమ్తో పిలిస్తే స్పోర్టివ్గా తీసుకోవాలి కానీ ఇలా ఉడుక్కుంటే ఎలా రా అంతే నేను చిన్నప్పటి నుంచి ఉడుక్కుంటాను అయితే రానంటావా రానని ఎప్పుడో చెప్పాను ఒరే హైదరాబాద్ ఇంకా 18 కిలోమీటర్లు ఉంది ఎలా వస్తావరా నడుచుకుంటూ వస్తారా లేకుంటే దొర్లుకుంటూ వస్తాడు కొబ్బరి బొండం కదా ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది పదండ్రా బండం బండం అప్పన్నా తన్న అమ్మన్నా అప్పన్నా తన్న అమ్మన్నా బాబు ఏంటయ్యా ఏంటి కొబ్బరి బండం కొట్టిమంత రేట్ అండి అయ్యో చిన్నమ్మ గారు మీ పాలు కాదు ఎవరు నాకు పాలు తెచ్చివ్వలేదు అందుకే ఇవి తాగుదామని ఇవి చిన్నయ్య గారి పాలు మీరు తాగకూడదు నాకు తెలుసు ఎలా తెలుసబ్బా ఇప్పుడేగా నువ్వు చెప్పావు అవునవును చెప్పాను ఉండండి మీకు వేరే పాలు ముందు పాలు తీసుకెళ్లి చిన్నయ్యకివ్వు అలాగే రాణిగారు రాణిగారు అయ్యగారితో చెప్పి నన్ను పర్మనెంట్ చేస్తారు ఓ తప్పకుండా ముందు తీసుకెళ్లి చిన్నయ్యకి అలాగే చిన్నయ్య నన్ను తప్పించుకుని తిరుగుతున్నావా ఇవాళ నేను అనుకున్నది సాధించకపోతే నా పేరు ప్రభావతి కాదు ప్రతిరోజు పంచదార లేని చప్పిడి పళ్ళు తాగలేకపోతున్నాను ఈరోజు ఏదో పందారు కలిపి పాలు తాగుతాను జింగిచిక్క 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 ఏంటో అది పాలండి ఎవరికి చిన్నయ్యకండి చిన్నయ్యక తక్కువగా ఉన్నాయి ఇదేంట్రా ఈ పాలలో కూడా పంట లేదు అది ముందే అడగొచ్చు కదయ్యా తమరు చక్కెర లేని పాలు తాగుతున్నారని చిన్నయ్య కూడా చక్కెర లేని పాలే తాగుతున్నారు నిన్ను తలుచుకుంటే నాకు మైకంగా ఉందిరా నువ్వు నా కోసం పంచదార లేని చప్పిడి పాలు తాగుతున్నావా